క్రీస్తు నాదియందు మిక్కలి ప్రి సహోదరి సహోదర్లార ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సోమయ్య ఒక పేద రైతు డాక్టర్ విశ్వం గారి దగ్గర వారి పొలంలో పనిచేస్తున్నాడు డాక్టర్ విశ్వం గారు చాలా దయామయలు కాబట్టి సోమయ్యకు ఆయన మాట అంటే వేదం సో కాలం గడుస్తున్న తర్వాత కొన్ని రోజులకి సోమయ్య భార్య జ్వరం పడడం మంచాన పడడం జరుగుతుంది ట్యాబ్లెట్స్ తెచ్చి వేస్తాడు అది తగ్గినట్టే తగ్గి ఒక్కొక్కసారి పెరిగిపోతుండడంతో ఇక ఆయన ఈ సోమయ్య భార్యను డాక్టర్ విశ్వం గారి హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు ఎందుకంటే జ్వరం తగ్గకుండా ఒకరోజు ఆమె తీవ్రతలో ఉండి నొరుగులు కక్కుకుంటూ కోమలోకి వెళ్ళిపోయింది సమయానికి డాక్టర్ గారు కూడా లేకపోవడంతో ఇతను బెంబెలు పడిపోయాడు చాలా దుఃఖంలో ఉన్నాడు బాధలున్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇతర నర్సెస్ కానీ ఎవరు కూడా ఈమెకు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు కనుకతను చాలా బాధతున్నాడు గత రెండు రోజులుగా భార్య కోమలోనే ఉన్నది తర్వాత రెండు రోజుల తర్వాత డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చారని తెలియగానే సోమయ్య వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని అయ్యా నా భార్య చనిపోతుంది కోమలో ఉన్నది మీరు ఇక్కడ ఉండుంటే మా భార్యకి ఇంత దుస్థితి వచ్చేది కాదు దయచేసి నా భార్యను బ్రతికించండి అయ్యా అని ఆయన కాల్ను పట్టుకుని ఏడుస్తూ ఉండి ఉన్నాడు అప్పుడు డాక్టర్ విశ్వం గారు అతనికి ధైర్యం చెప్పి ధైర్యంగా ఉండు ఏం కాదు బాగుంటున్నదని చెప్పి ఆ యొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అయితే నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆమె ఆమెకు మెలకువ రావడం ఆమె కోమల నుంచి బయటికి రావడం జరిగింది అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు శ్రీ సహోదరి సహోదరులారా మనం కష్టంలో ఉన్నటువంటి తరుణంలో బాధల్లో కానీ సమస్యలు ఉన్నటువంటి తరుణంలో మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు సమయానికి రాలేకపోయినా ఏ విధంగా వారి యొక్క సహాయం అందకపోయినప్పుడు ఎంతో ఆందోళనలు ఉంటాం అలా కాకుండా మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు మనం ఆధారపడినటువంటి వాళ్ళు దగ్గర ఉన్నారని అంటే అదొక ధైర్యం అదొక నమ్మకం వాళ్ళు మన దగ్గర ఉన్నారు పర్వాలేదు అన్నటువంటిది ఈ కష్టం నుంచి మనం బయటకు వస్తాము అన్నటువంటి నమ్మకం ప్రి సహోదర సహోదరి ఆ యొక్క నమ్మకం అదే దేవుడు మన దగ్గర ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో ఉంటే ఆ ధైర్యం మరింత ఎక్కువ ఉంటుంది కదా మార్తా మరియమ్మలు వాళ్ళ సహోదరుడు లాజరు చనిపోయినటువంటి తరుణంలో ప్రభువు వచ్చి తమను ఆదుకుంటారని విశ్వసించారు అయితే ప్రభువు కావలసి ఉండే ఒక రెండు మూడు రోజులు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన చేయబోయే మహిమ కార్యం గురించే ఆయన లేట్ చేశాడు అయితే లాజరు మరణించిన తర్వాత ఆ యొక్క గ్రామానికి ప్రభు వచ్చిన వెంటనే ఈ యొక్క మార్త మరియమ్మలు వాళ్ళు అన్నటువంటి మాట ఏంటో తెలుసా వ్యవహాన్ శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మార్తమ్మ యేసుతో ప్రభువా మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను అవును ప్రభువు కనుక అక్కడ ఉండుంటే వాళ్ళ యొక్క బ్రదర్ లాజరు మరణించి ఉండేవాడు కాడు కానీ ప్రభువు రావ లేటుగా రావడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క లాజర్ను మహిమతోటి లేపి దేవుని యొక్క మహిమ ఎంత ఉందో దేవుని యొక్క ఆ యొక్క ఔన్నత్యం ఎంతో చాటి చెప్పడానికే ఆ యొక్క లాజరు మరణించడానికి అనుమతించి ఉన్నాడు అయితే ప్రియ సహోదర సహోదరి ప్రభు ఉంటే అదొక ధైర్యం కదా ప్రభు ఉంటే అదొక భరోసా కదా అదే వాళ్ళు ఆశించి ఉన్నారు అయితే ప్రియ సహోదర సహోదరి ప్రభువు వాళ్ళ నమ్మకాన్ని ఒక్క ఇంచి కూడా వమ్ము చేయలేదు రెట్టించినటువంటి ఆనందాన్ని వాళ్ళకిచ్చారు మరణించినటువంటి లాజర్ని తిరిగి జీవానికి లేపడం ద్వారా ప్రి సహోదర సహోదరి కష్ట సమయాల్లో బాధల సమయాల్లో నీ భరోసా ఎవరు కష్ట సమయాల్లో నీవు అతిగా నమ్మకం పెట్టుకున్నది ఎవరు ఒకవేళ నువ్వు నమ్మకం పెట్టుకున్నటువంటిది వ్యక్తులు కావచ్చు మరెవరైనా కావచ్చు వాళ్ళు నీకు నిన్ను ఒకవేళ నీ నమ్మకాన్ని వమ్ము వమ్ము చేస్తే చేయొచ్చేమో కానీ ప్రభు ఏనాడు ఆ విధంగా చేయరు ఒకవేళ కష్టాల్లో బాధలు ఉన్నటువంటి వారి సమయాల్లో నీవు వాళ్ళకొక భరోసానివ్వు నీవు వాళ్ళ చెంతకు వెళ్ళు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలుగు వాళ్ళకొక ఊరటనిచ్చే మాటని ఇవ్వగలిగి చూడు వాళ్ళకి ఎంతో ధైర్యం కలుగుతుంది సమస్య నుంచి బయటికి రాగలగడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి వాళ్ళకు లభిస్తుంది ప్రి సహోదర సహోదరి ఒక మరొక క్రీస్తువుగా నిలబడతావు కాదు కష్టాల్లో సమస్యలు ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక ఓదార్పుగా దేవుని ప్రతినిధిగా నువ్వు నిలబడతావు కాదు లేదా మాకెందుకులే పర్వాలేదులే తర్లే తర్వాత చూద్దాంలే అనేటువంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తే గనుక నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నీవు వాడు అవుతావు ప్రార్థించుతాము సర్వశక్తి గల ని సర్వేశ్వర మా ధైర్యమా మా శక్తి మా బలమా నీవే ప్రభు దేవా మేము కష్టములలో బాధలలో సమస్యలు ఉన్నప్పుడు ప్రభు మేమెవరి ఎద్దకు పోగలం ప్రభు నీవే మా ధైర్యము మీరే మా శక్తి మీరే మా కోట దేవా ఈరోజు అనేక సమస్యల్లో వేదనలో ఎంతోమంది ఉన్నారు ప్రభా వాళ్ళందరూ ధైర్యాన్ని కోల్పోయే స్థితులు ఉన్నారు ప్రభా దేవ వారికి ధైర్యాన్ని ఇవ్వండి శక్తినివ్వండి వారి భయాందోళన నుంచి వారి వ్యాధి వ్యధల నుంచి వారికి సంపూర్ణ విడుదలనిచ్చి నీవే వారి యొక్క రక్షకుడువు అని వారికి గొప్ప ధైర్యమును బలమును చేకూర్చండి థ్యాంక్ యూ జీసస్ ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా అధైర్యముతోనూ భయాందోళనతోనూ ఉన్న ఎడల ప్రభ వారందరికీ నీ ధైర్యమును శక్తిని కృపను అనుగ్రహించండి మన ఆధురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికా పాడదురుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ